హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్మేడ్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు అయితే కనుమ రోజు వ్లాగ్ అండి, అలాగే జాతర డేట్ కూడా వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంక ఇక్కడైతే మేము అమ్మవారికి గుడికి వెళ్ళేటప్పుడు చలిమిడి, వడపప్పు, ఇంకా పానకం ఇస్తామన్నమాట ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి. సో అందరూ ఇస్తారు ఇక్కడ. అలాగే కాకపోతే ఈ 5 డేస్లో ఏదో ఒక రోజు ఇస్తామన్నమాట. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా ఈరోజు ఇవ్వాలని ఏమి ఉండదండి, ఈ 5 డేస్లో ఏదో ఒక రోజు ఇస్తామన్నమాట. దట్టు దూరం నుంచి ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు. అందుకని ఇక్కడ వాళ్ళు మ్యాక్సిమము కనుమ నుంచి స్టార్ట్ చేసి ఇంకొక 2 డేస్ ఉంటుంది కాబట్టి 2 డేస్లో ఇస్తారనమాట. ముందే ఎవరు కంగారు పడరు, ఎవరికైనా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ముందే ఇచ్చేస్తారనమాట. ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేస్తారు. మేము మాత్రం మ్యాక్సిమం 3rd day, 4th, 5th ఈ 3 రోజుల్లో ఇవ్వడానికే ట్రై చేస్తాము. అప్పుడు మనం దర్శనం చేసుకోవడానికి ఖాళీగా ఉంటుంది, అలాగే మనం పట్టుకెళ్ళి ఇవ్వడానికి ఖాళీగా ఉంటుంది. లేకపోతే ఆ జనం రద్దీలో అంత ఫ్రీగా దర్శనం చేసుకోవడానికి ఉండదు అనమాట. అందుకని మ్యాక్సిమం ఇక్కడ వాళ్ళందరం 3rd day, 4th day అలా వెళ్తాము. ఇంకా ఇక్కడైతే పాయసం చేస్తున్నానండి. అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు ఈరోజు. సో వాళ్ళు మమ్మల్ని రమ్మని పిలిచారనమాట. ముందు వాళ్ళు వచ్చి ఒక 10 రోజుల ముందే ఇంటికి రావాలని పిలిచారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అమ్మ వాళ్ళు అలాగే పిలుస్తారు పండక్కి రమ్మని చెప్పి. కానీ ఇక్కడ జాతర జరుగుతుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ మేము 3rd, 4th day ఏదో ఒక టైంలో వెళ్ళి వచ్చేస్తామన్నమాట. ఉండేదంటూ ఒక్కరోజే ఉంటాం ఉంటే, ఎందుకంటే ఇక్కడ జాతర ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి మేము పెద్దగా తిరగకపోయినా మ్యాక్సిమం ఇంటికి ఎవరొకరు వస్తూ ఉంటారు, అందరినీ పిలుస్తాం కాబట్టి చుట్టాలని. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి మేము మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళడానికి ట్రై చేయము. అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత అప్పుడు మేము వెళ్తాం అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే పండగకి వెళ్తే వాళ్ళకి అదొక ఆనందం కాబట్టి, పండగ అంటే అల్లుళ్ళు కూతుర్లు ఇంట్లో ఉండాలనుకుంటారు కాబట్టి వెళ్దాం అనుకుంటాము. ఏదో ఒకరోజు వెళ్తాము. ఇంక ఇక్కడైతే పాయసం చేశాను, తర్వాత వంటలు అయితే అవి చేశాను అన్నమాట ఈరోజు వెజ్జే. ఇంకా తర్వాత ఈ సంక్రాంతికి నేను తీసుకున్న శారీ అయితే ఇదేనండి. ఈ శారీ యాక్చువల్గా సంక్రాంతికి మూలు పెడతాం కదా, ఆ రోజైతే ఎప్పుడు కట్టుకోవడం కుదరదు నాకు. సో ఈసారి కూడా అలాగే అయింది, నెక్స్ట్ డే కట్టుకున్నాను అనమాట. ఇంకా శారీ వచ్చేసి ఈ 2 కలర్ కాంబినేషన్ కోసం మా వారైతే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, ఫైనల్లీ ఇప్పటికి దొరికింది. ఇంకా వెంటనే తీసుకొచ్చేసారనమాట, కరెక్ట్గా ఈ ఫెస్టివల్కి దొరికింది. సో ఇంకా కలర్ అయితే స్కై అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్లో ఉంది, చాలా బాగుంది కలర్ అయితే చూడడానికి. అండ్ ఇక్కడ కొంచెం పెద్ద అంచు వచ్చింది కదా, నేను ఇది చూసి అసలు నాకు సూట్ అవుతుందా లేదా అని అనుకున్నాను ఫస్ట్ అయితే. ఎందుకంటే ఇది పెద్దవాళ్ళ చీరలా ఉంది కదా, చూడడానికే నాకు అసలు బాగోదేమో అని అన్నాను. వారు మాత్రం అలా ఏముండదు, వాళ్ళు కట్టుకున్న వీళ్ళు కట్టుకున్న కట్టుకునే దాన్ని బట్టి ఆ లుక్ వస్తుంది, కట్టుకున్న తర్వాత కానీ నీకు తెలియదని చెప్పారు. సో చూద్దామని చెప్పి ఈసారి అయితే సెలక్షన్ ఆయనకి వదిలేశాను. నాకైతే చూసినప్పుడు పెద్దగా నచ్చలేదు, ఎందుకంటే అంచు పెద్దగా ఉంది కదా. సో అందుకని అలా అనిపించింది నాకు, ఎప్పుడు ట్రై చేయకపోవడం వల్ల. ఇంకా శారీ వచ్చేసి బెనారస్ సాఫ్ట్ సిల్క్ శారీ అండి, చాలా బాగుంది సాఫ్ట్గానే చూడడానికి. ఇంకా ఆ తర్వాత బ్లౌజ్ విషయానికి వచ్చేస్తే, ఇక్కడ బ్లౌజ్ అయితే శారీలో వచ్చింది మాకు, కాకపోతే దానికి బుటా వస్తుంది. కానీ మా వారు మగ్గం వర్క్ చేయిద్దాం అనుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా నేను మగ్గం వర్క్ చేయించుకున్న బ్లౌజ్ వేసుకున్నాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆ శారీని కూడా చాలామంది అడిగారు అప్పుడు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి అయితే ఈ వర్క్ అంతగా బాగోదు, చేయించినా పెద్దగా కనిపించదు మనకి, లుక్ రాదని చెప్పి మా వారు సపరేట్గా ఈ ప్లెయిన్ క్లాత్లా తీసుకొని శారీకి మ్యాచింగ్ ఇలా చేయించారనమాట మగ్గం వర్క్ అయితే. ఈ శారీ కొంచెం డిఫరెంట్గా చేయించారు, చాలా బాగుంది. యాక్చువల్గా నేను శారీలో బ్లౌజే కుట్టిస్తారనుకున్నాను, ఫైనల్గా మాత్రం పండగ దగ్గర దగ్గరకు వచ్చేసిన తర్వాత 2 డేస్ బిఫోరే ఈ మగ్గం వర్క్ చేయించారు దగ్గరుండి, అలాగే స్టిచ్చింగ్ కూడా చేయించారనమాట ఫాస్ట్గా ఆ 2 డేస్లోనే. సో అందుకని ఇక్కడ హ్యాండ్ వర్క్ ప్లస్ హ్యాంగిల్స్ వేసి ఇవ్వలేదు. తర్వాత నేను మళ్ళీ వీటికి హ్యాంగిల్స్ ప్లస్ హ్యాండ్ వర్క్ రెండూ చేసుకున్నాను అనమాట. అందుకని ఆ రోజు ఇంకా కట్టుకుందాం అని అనుకున్నాను, కానీ ఆ రోజు కుదరలేదు. ఇంకా నెక్స్ట్ డేనే అంటే కనుమ రోజు కట్టుకున్నాను అనమాట. ఇంకా హ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయిలేండి, ఎగ్జాక్ట్గా ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యి ఆ 2 కలర్స్ దొరకడం గ్రేట్, ఆ టైంకి కరెక్ట్గా దొరికాయి, చాలా బాగున్నాయి కూడా.
చూడ్డానికి. సో ఈ హ్యాంగిల్స్ కూడా నేనే కుట్టేసుకున్నాను అనమాట ఫాస్ట్గా. ఇంకా ఫైనల్ లుక్ వచ్చేసి ఇదన్నమాట నా శారీ లుక్. ఫస్ట్ నేను అనుకున్న దానికి కట్టుకున్న తర్వాత దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మా వారి టేస్ట్ అయితే ఎప్పుడు రాంగ్ అవ్వదు, ఆయన సెలెక్ట్ చేసినవి ఏవైనా నాకు సూట్ అవుతాయి పర్ఫెక్ట్గా. సో ఇది కూడా యాప్ట్గా సూట్ అయిపోయిందనమాట, చాలా బాగుంది కట్టుకున్న తర్వాత. ఫస్ట్ అసలు ఎలా ఉంటుందో అసలు ఇంట్రెస్టే లేదు నాకు కట్టుకోవడానికి, ఇంకా కట్టుకున్న తర్వాత మాత్రం చాలా నచ్చింది శారీ. ఇంకా బ్లౌజ్ వర్క్ విషయానికి వస్తే ఇక్కడ హ్యాండ్ దగ్గర ఏమో మనకి నెమలి పించం ప్లస్ ఫ్లూట్ ఇలా వస్తుంది హ్యాండ్కి, అండ్ నెక్ చుట్టూ ఇలా మిర్రర్ వర్క్ వచ్చిందనమాట. ఇంకా టూ హ్యాండ్స్కి సేమ్. ఇంకా ఫ్రంట్ కూడా మనకి ఇక్కడ కనిపించేలాగా కొంచెం మిర్రర్స్ తోటి అలాగే చిన్న చిన్న గోల్డ్ బీడ్స్ తోటి అలా వర్క్ చేశారనమాట బ్లౌజ్కి అయితే. ఇంకా శారీ మొత్తం ఫుల్గా పుట్టా వచ్చింది. ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అదే హ్యాండ్కి మనకి క్లియర్గా కనిపించేలాగా మధ్యలో కొంచెం మిర్రర్ కూడా పెట్టారు షైనింగ్గా. అండ్ బ్యాక్ నెక్ అయితే చూసారు కదా, బ్యాక్ కూడా ఒక నెమలి పించము అలాగే ఫ్లూట్ వచ్చిందనమాట. సో ఓవరాల్గా ఈ శారీ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడైతే టెంపుల్కి వచ్చేసామండి. ఫస్ట్ అయితే ఇక్కడ బాలగణపతి స్వామివారి ఆలయం ఉంటుందన్నమాట స్టార్టింగ్లోనే. సో చూసారు కదా స్వామివారి ఆలయానికి ఫస్ట్ వెళ్ళాలి, తర్వాత వెనకాల అమ్మవారి రెండు గుళ్ళు వెనకాల ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇంత క్రౌడ్లో అంత క్లియర్గా చూపించడం కుదరలేదు నాకు. సో ఇక్కడైతే అమ్మవారి గుడికి వచ్చాము అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత. సో ఇక్కడైతే అందరూ ప్రసాదాలు ఇస్తూ ఉంటారు, ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వెళ్ళిపోవడమే. ఆ పక్కన ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు అమ్మవారిని చూపిద్దామని ట్రై చేశానండి వీడియో తీయడానికి, కానీ అసలు కుదరలేదు. సో చూసారు కదా ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం చేసుకుని వెళ్ళిపోమంటారు, అందుకని తీయడం కుదరలేదు. ఇంక ఇక్కడి నుంచి అయితే జాతర వీడియో స్టార్ట్ అవుతుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వేడి తా రేపు ఏంటి అన్న తీరేదండి, అన్న తీరేదా?
ఇక్కడైతే మా ఆద్య చూడండి, ఇక్కడ నెమలి పించాలు తల మీద పెడుతున్నారనమాట అలాగా. సో దాన్ని చూసి భయపడింది కాసేపు, తర్వాత బాగానే పెట్టించుకుంటులేండి. ఇక్కడ ఇక్కడ నాన్న వాళ్ళు, మేము, అమ్మ అందరం కలిసి గుడికి వచ్చామన్నమాట దర్శనం చేసుకోవడానికి. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము అయిపోయిన తర్వాత. ఇంక ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇలాగే డెకరేట్ చేస్తారండి, చాలా చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ ఎక్కువగా దిగుతూ ఉంటారనమాట, సెల్ఫీ ప్లేస్ లాగా. ఇక్కడైతే చూసారు కదా, కుండలతో బెందల్ని మోస్తున్నట్టు. అలాగే ఇక్కడేమో ఇల్లు, అలాగే పైనేమో పావురాలు ఉన్న పంజరాలు లాంటివి. నిజంగానే ఇక్కడ రామచిలకని తీసుకొచ్చారంటండి. అలాగే ఇక్కడ ఎక్వేరియమ్స్ కానీ లేదంటే లవ్ బర్డ్స్ని కానీ అలా పెడతారు, ఎవ్రీ ఇయర్ పెడతారు. సో ఈసారి ఏమైందంటే రామచిలకని ఎవరో తీసుకెళ్ళిపోయారంట, అలాగే ఫోటోలు దిగుతూ. అలాగే ప్లస్ అక్కడేమో ఎక్వేరియం పెడితే ఎవరు పగలు కొట్టేశారంట. సో వాళ్ళు కావాలని చేసింది కాదు, ఫొటోస్ దిగుతూ ఉంటే అది కాలు తగిలి పగిలిపోయిందంట, అందుకని లోపలికి ఎవరిని ఎలవ్ చేయట్లేదు. సో మేము అక్కడైతే ఒక 2-3 పిక్స్ దిగేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ మధ్యలో ఉన్నదంతానేమో రెస్ట్ ప్లేస్ అనమాట, వచ్చిన భక్తులకి అక్కడ కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. చైర్స్ అవి వేసి ఉంటాయి, అక్కడ ప్రోగ్రామ్స్ అవి జరుగుతాయి స్టేజ్ మీద, కూర్చొని చూడడానికి అక్కడ అరేంజ్ చేశారనమాట. ఇక్కడంతా మిగిలింది జాతర. నవ్వట్లేదు నువ్వు? అప్పుడు నవ్వాలమ్మా, భర్త చూడరా, నవ్వాలమ్మా, నవ్వే. ఇంక ఇక్కడైతే సరదాగా అత్తయ్యకి వడ్డానం ఇంకా హారం పెట్టానమాట, ఎందుకంటే అందరికీ రెడీ అవ్వాలని ఉంటుందండి అందంగా. కానీ పక్క వాళ్ళు ఏమనుకుంటారో, చూసిన వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ చాలామంది రెడీ అవ్వడం మానేస్తూ ఉంటారు. సో అత్తయ్య కూడా ఎప్పుడు ఇలా పెట్టుకోలేదన్నమాట, అందుకని అత్తయ్యకి గుర్తుగా ఉండడానికి అవి వేసి ఒక ఫోటో దిగామన్నమాట అత్తయ్యతో కలిసి. సో అది చూసినప్పుడల్లా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. నేను కూడా ఎప్పుడు ఇలా రెడీ అవ్వను, నా బ్లాగ్స్ చూసే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. సో ఫెస్టివల్కి మాత్రమే అప్పుడప్పుడు ఇలా రెడీ అవుతూ ఉంటాను, కానీ జనరల్గా అయితే నేను చాలా సింపుల్గానే ఉంటాను. నా బ్లాగ్స్ చూసే వాళ్ళకి అది క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే ఉన్నదే చెప్పుకోవాలి కాబట్టి. మేము పట్టు చీరలు కట్టుకున్నాం కదా అని ఏదో రిచ్ అని, అలాగే కట్టుకోకపోతే ఏదో పూర్ అని కాదు. నేను ఎందుకు ఇది చెప్తానంటే, రీసెంట్ టైమ్స్లో నేను చాలా బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ మధ్య చాలామంది డబ్బులను చూసి, వాళ్ళు వేసుకున్న నగలను చూసి లేదా చీరలను చూసి వాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ చేస్తున్నారు. నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను ఇది రీసెంట్ టైమ్స్లో. సో ఈ రిచ్నెస్ పూర్నెస్ అనేది డబ్బులను బట్టో, నగలను బట్టో, లేదా చీరలను బట్టో రాదండి, అందరినీ సమానంగా చూసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడైతే. మేము ఇలా రెడీ అయినప్పుడు మమ్మల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అవి ఏమీ పట్టించుకోము మేము. సో ఇవైతే ఎవరిని ఉద్దేశించి కాదండి, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్పాను అంతే. ఇక్కడ మా వాడైతే డిబ్బీ కొనుక్కున్నాడు అనమాట చాలా రోజుల తర్వాత. ఇప్పటి నుంచో అడుగుతున్నాడండి, మాకు ఒక డిబ్బీ కావాలి డాడీ, అందరూ వేసుకుంటున్నారు నా ఫ్రెండ్స్ అందరూ, నేను కూడా వేసుకుంటానని చెప్పి ఫైనల్లీ ఈ జాతరలో తీసుకున్నాడనమాట. ఫిష్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదా, వాడికి నచ్చిందే తీసుకున్నాడంట. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి కానీ ఆ డిబ్బీల్లో, వాడికి ఇది నచ్చిందంట, వెంటనే అది తీసుకున్నాడు పిక్ చేసుకొని. అప్పుడే స్టార్ట్ చేస్తాడు కూడా అందులో వేయడము, వాళ్ళు ఆడిన రోజు గుర్తు పెట్టుకొని మరీ లేచిన వెంటనే అడిగి అందులో వేసుకుంటున్నాడు. అప్పుడే మా వాడు, అమ్మ ఇది ఎప్పటి నిండుతుంది, ఇందులో డబ్బులు తీసి మనం ఎప్పుడు కొనుక్కుంటామని కూడా అడిగేస్తున్నాడు. సో రోజు వేసుకోవాలి నాన్న, అప్పుడు నీ డిబ్బే నిండుతుంది, నీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఇది చాలా గుడ్ హ్యాబిట్ అండి ఒక రకంగా, ఎందుకంటే జనరల్గా ఇప్పుడు అందరూ పిల్లలకి ఎంతో కొంత చేతిలో పెడుతూనే ఉన్నారు. మా పిల్లలకి ఇప్పటి వరకు అలవాట్లేదు, కానీ ఇప్పటి నుంచి కిడి బ్యాంక్ తీసుకున్నాడు కాబట్టి ఎప్పుడూ అలవాటు చేస్తాము. డైలీ ఒక 1 రూపీ ఇస్తే వాళ్ళకి అందులో వేసుకోవడం అలవాటు అవుతుంది, అలాగే మనీని ఎలా సేవ్ చేసుకోవాలో అర్థమవుతుంది. తర్వాత ఆ మనీని ఖర్చు పెట్టేటప్పుడు, ఏదైనా కొనేటప్పుడు దాని కాస్ట్, అలాగే వాళ్ళు దాచుకున్న మనీ వాల్యూ తెలుస్తుంది అనమాట వాళ్ళకి. సో అందరికీ మ్యాక్సిమం ఈ అలవాటు చేస్తే చాలా మంచిది ఫ్యూచర్లో. ఇప్పుడు వాళ్ళకి మనీ వాల్యూ తెలియదు, కానీ కొంచెం ఎదిగిన తర్వాత తెలుస్తుంది. అలాగే వాళ్ళకి ఎప్పుడు అది ఒక మెమరీలా గుర్తుండిపోతుంది పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మా ప్రీవియస్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవి కూడా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్మేడ్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.